అక్కడ మళ్ళీ ఆ యొక్క జాగరణ ప్రోగ్రాం పెట్టారు. దానికి ఎటువంటి పర్మిషన్ లేదు, లిఖితమైన పర్మిషన్ మేము ఇవ్వజాలం, మేము ఇవ్వలేము కూడా. ఎందుకంటే ఎంహెచ్ఏ గైడ్లైన్స్ ఎలా ఉన్నాయి, జీవోస్ ఎలా ఉన్నాయి, ఆనరబుల్ కోర్ట్స్ ఆదేశాలు ఎలా ఉన్నాయి. తర్వాత మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసి మీరు ఇది కోవిడ్ వయలేషన్, దీని ద్వారా ప్రాణాలు జరుగుతుంది, పబ్లిక్ సేఫ్టీకి చాలా ఇబ్బంది కలుగుతుంది, ఇటు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఆనరబుల్ కోర్ట్స్, ఆనరబుల్ సుప్రీం కోర్టు, ఆనరబుల్ హైకోర్ట్స్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం చాలా కఠినంగా ఈ నిర్ణయాలు తీసుకోవాలి. టు ప్రివెంట్ ఫర్దర్ స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్ 19 ఇన్ ద నేమ్ ఆఫ్ ఒమిక్రాన్ వేరియంట్. సో ఆ విధంగా దాంట్లో మేము ఎన్నిసార్లు చేసినా కూడా వాళ్ళు చేయకపోగా మాకు బయట ఉన్న వాళ్ళందరూ కూడా పోలీసుల్ని మీద విధులకి చాలా ఆటంకం కలిగించి ఒకరిద్దరికి తీవ్ర గాయాలైంది, కొంతమంది లేడీ కానిస్టేబుల్ కి, కానిస్టేబుల్స్ కూడా గాయాలైంది. ఈ నేపథ్యంలో 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది, 2 కేసులు 2 డౌన్ లో. ఒక కేసులో 21 మంది ఈ యొక్క డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా, మాస్కులు వేసుకోకుండా వాళ్ళని వీడియోగ్రఫీ తీసి 21 మంది ప్లస్ అదర్స్ అని పెట్టడం జరిగింది. దాంట్లో నిన్న 70 మందిని అరెస్ట్ చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి రిలీజ్ చేయడం జరిగింది. ఈ మాస్కు 51B డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ నిషేధాజ్ఞల కింద 188, అట్లాగే 341 మమ్మల్ని ఆపినందుకు. ఇంకొక కేసు, స్పెసిఫిక్ కేసు, ఎవరైతే కావాలని వాంటన్లీ ఇవన్నీ తెలిసి కూడా నోటీసులు తీసుకుని అన్ని కూడా మేము చెప్పిన విజ్ఞప్తులు కూడా వేయకుండా దానికి కొంతమందిని, కార్యకర్తలను వీళ్ళందరినీ కూడా వచ్చి అటువంటి ఒక రకమైన అన్రూలీగా మారి పోలీసుల మీద దాడి చేసి ఇవన్నీ చేసినందుకు ఇంకో కేసు పెట్టడం జరిగింది, 16 ప్లస్ అదర్స్ మీద. దీని మీద 188, 341 మన గాయాలు తగిలినవి కానిస్టేబుల్స్ కి, ఒక సీఏకి తగిలింది, ఒక ఏసీపీకి తగిలింది, ఇంకా చాలా మందికి వాళ్ళ హాస్పిటల్ పంపించాం. దాని మీద 16 ప్లస్ అదర్స్ మీద పెట్టడం జరిగింది. ఇప్పటికి 5 అరెస్ట్ చేయడం జరిగింది, దాంట్లో ఎంపీ గారు కూడా ఉన్నారు. సో అన్ని ప్రొసీజర్స్, కోవిడ్ టెస్టులు మెడికల్ అయిపోయినాక వారిని జ్యుడిషియల్ కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది.